తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు రూరల్ గ్రామం కందమూరులో 11 కేవీ విద్యుత్ తీగలు ఇళ్లపైకి ఉన్నాయని, వాటిని తొలగించాలని టీడీపీ నాయకులు ఆదల ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఆ గ్రామ ప్రజలు కలెక్టర్ ఎం జానకిని కలిసి వినతిపత్రం సమర్పించారు. నెల్లూరుకు మరో ఖాజీని నియమించాలని మేయర్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు రూరల్ గ్రామం కందమూరులో 11 కేవీ విద్యుత్ తీగలు ఇళ్లపైకి ఉన్నాయని, వాటిని తొలగించాలని టీడీపీ నాయకులు ఆదల ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఆ గ్రామ ప్రజలు కలెక్టర్ ఎం జానకిని కలిసి వినతిపత్రం అందించారు. విద్యుత్ తీగలు తొలగించడానికి పంచాయతీకి నిధులు లేవని, ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని, ఈ గ్రామంలో రేషన్ కార్డులు మంజూరు చేయాలని, రోడ్లు వేయాలని ఆదల ప్రభాకర్ రెడ్డి కలెక్టర్కు తెలిపారు. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఆ వైర్లని షిఫ్ట్ చేస్తామని చెప్పారు. వాళ్ళు ఇంకా రేషన్ కార్డులు, రోడ్లు కూడా అడిగారు. వాటిని కూడా వీలైన త్వరలో ఆ రోడ్లు వేసే కార్యక్రమం కూడా చేపట్టబడుతుంది. నెల్లూరులో ముస్లింల సంఖ్యకు అనుగుణంగా మరో ఖాజీని నియమించాలని మేయర్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్లో కానీ వాళ్ళతో మాట్లాడి పెద్దలందరితో కలిసి ఆ యొక్క ఖాజీని కానీ నెల్లూరుకి ఇస్తే ప్రజలకి అందుబాటులో ఉంటారు. వాళ్ళకి ఈ యొక్క దుల్హన్ స్కీమ్ కానీ ఎక్కువగా కానీ డాక్యుమెంటేషన్ ఉంటుంది కాబట్టి ప్రజలకు కానీ ఈజీగా ఉంటుందని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ను కలిసిన వారిలో ఆనంద్ జయకుమార్ రెడ్డి, ముస్లిం పెద్దలు మొదలగున వారు ఉన్నారు. పురుగు మందులు లేని వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పొదలకూరు ఎండీఓ అన్నారు. పొదలకూరు మండలంలో ఎన్ఆర్ఈఎస్ఎస్ ద్వారా వరి కంపోస్ట్ యూనిట్ల మంజూరు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పొదలకూరు మండలంలోని 550 మంది రైతులకు ఎన్ఆర్ఈజీఎస్ క్రింద వర్మి కంపోస్ట్ యూనిట్లను మంజూరు చేసినట్లు ఎంపీడీఓ శ్రీహరి తెలిపారు. అదేవిధంగా ఈ మనకి గ్రామంలో ఒక పంచాయతీలో 50 యూనిట్లు కానీ స్థాపించుకుంటే ఆ పంచాయతీకి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి రివార్డ్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే రైతులు 50 మంది రైతులు బాగుపడటం కాకుండా ఆ పంచాయతీకి 2 లక్షల రూపాయలు ప్రత్యేకమైన గ్రాంట్ని అభివృద్ధి పనులు చేసుకునేదానికి ఆ పంచాయతీకి ప్రభుత్వం నుంచి ఇవ్వటం జరుగుతుంది. కోట మండలం చంద్రశేఖరపురం గ్రామంలో మండల టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు మస్తాన్ బాషా ఆధ్వర్యంలో ఇఫ్తియార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోట మండలం చంద్రశేఖరపురం గ్రామంలో మండల టీడీపీ మైనారిటీ అధ్యక్షుడు మస్తాన్ బాషా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జెండా వీధిలోని నగరపాలక సంస్థ ఉర్దూ పాఠశాలలోని విద్యార్థులకు నెల్లూరు ముస్లిం యూత్ సేవా కమిటీ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ కరీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెల్లూరు జెండా వీధిలోని నగరపాలక సంస్థ ఉర్దూ పాఠశాలలో జిల్లా ముస్లిం యూత్ సేవా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ కరీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లిం యూత్ సేవా కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేయడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. సేవా కార్యక్రమాలలో భాగంగా రంజాన్ మాసం సందర్భంగా నిరుపేద విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేసినట్లు సేవా కమిటీ అధ్యక్షుడు ఖాలిద్ తెలిపారు. మన నెల్లూరు జిల్లా ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరియు పోలీస్ కలిసి ఈరోజు పుస్తకాల పంపిణీ, పిల్లలకు పుస్తకాలు, తర్వాత పెన్స్ పంపిణీ కార్యక్రమం ఆహ్వానించినారు. ఇది రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మేము ఈ కార్యక్రమం చేశాము. సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ ఖాదర్ బాషా, సేవా కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ దర్శినిలో భాగంగా కోవూరు పట్టణంలోని ఎస్సీ ఎస్టీ బీసీ బాలబాలికల వసతి గృహాలను టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి విజయబాబు పరిశీలించారు. హాస్టల్లో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ దర్శినిలో భాగంగా కోవూరు పట్టణంలోని ఎస్సీ ఎస్టీ బీసీ బాలబాలికల వసతి గృహాలను టీడీపీ జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి విజయబాబు పరిశీలించారు. హాస్టల్లో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. బీసీ హాస్టల్లో వార్డెన్ గారిని అన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ 170 మంది బాలికలు ఉన్నారు బీసీ హాస్టల్లో. వాళ్ళకి అన్ని సదుపాయాలు బాగా జరుగుతున్నాయని పిల్లలు చెప్పొచ్చడం జరిగింది. ప్రధానంగా విద్యార్థులు చెప్పేటటువంటి సమస్య ఏంటంటే ఉండే హాస్టల్కి
స్కూల్కి దూరంగా ఉంది. కాబట్టి మాకు హాస్టల్ని స్కూల్ని ఒకే దగ్గర ఉండే విధంగా రెసిడెన్షియల్ పాఠశాల కనుక మారిస్తే మాకు ఉపయోగకరం అని చెప్పేసి కూడా మేము తిరిగినటువంటి మా అనుభవంలో విద్యార్థులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బాల బాలికలే రక్షణ లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు హాస్టల్ని ఆధునీకరణ చేస్తూ ఆదర్శ పాఠశాలను నిర్మిస్తున్నారు. రాష్ట్రం అంతా 2020 కల్లా ఆదర్శ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో తిరుమల నాయుడు, దయాకర్ గౌడ్, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టులో ఉన్న ఐడిబిఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో ఉన్న ఐడిబిఐ బ్యాంకులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బ్యాంకులో నుంచి మంటలు ఎగిసిపడడంతో గుర్తించిన పోర్టు సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో స్థానికంగా ఉన్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అప్పటికే బ్యాంకులోని కంప్యూటర్లు, ఫర్నిచర్, విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఫర్నిచర్, ఈసీలు, స్టేషనరీ ఐటమ్స్ అవన్నీ తగలబడ్డాయి. దాదాపు మాకు ఒక 50 లక్షల వరకు నష్టం జరిగింది. దీంట్లో ఖాతాదారులకు సంబంధించిన వివరాలు కానీ, దాని తర్వాత లాకర్ క్యాష్ కానీ, గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ అన్నీ భద్రంగా ఉన్నాయి. వాటి ఎటువంటి డ్యామేజ్ ఏమి జరగదు. ప్రమాదానికి సంబంధించిన కారణాల గురించి అంటే పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే కానీ మనకి ఏమైంది. వృద్ధులకు పాత పద్ధతిలో పెన్షన్లు మంజూరు చేయాలని అనంతసాగరం మండలంలో సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక తహసీల్దార్కు ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. వృద్ధులకు పాత పద్ధతిలో పెన్షన్లు మంజూరు చేయాలని అనంతసాగరం మండలంలో సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. స్థానిక తహసీల్దార్కు ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించారు. బ్యాంకుల ద్వారా పెన్షన్లు మంజూరు చేసే విధానం అమలు చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఇబ్బందులు ఎదుర్కొనే వ్యవస్థను ప్రవేశపెట్టవద్దని తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. సంగం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంఈఓ మల్లికార్జున్ రెడ్డి ప్రారంభించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంగం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంఈఓ మల్లికార్జున్ రెడ్డి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని ఆయన చెప్పారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రంజాన్ పర్వదినం సందర్భంగా రాపూర్లోని మసీదులు, దర్గాలు, ఈద్గాలు ముస్తాబయ్యాయి. ముస్లిం సోదరులు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడతారు. అలా ఉపవాస దీక్షలు ముగిసిన తర్వాత నెలవంక దర్శనంతో రంజాన్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. సంప్రదాయ కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ సందర్భంగా రంజాన్ వేడుకల కోసం రాపూర్లోని మసీదులు, దర్గాలు, ఈద్గాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా రాపూరు మండల కేంద్రంలోని ఈద్గాకు చారిత్రక ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో ముస్లిం పెద్దలు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈద్గా కమిటీ చైర్మన్ ముక్తియార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రంజాన్ వేడుకలను జరుపుకుని మత సామరస్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న రామతీర్థం బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. విడవలూరు మండలంలో సముద్రతీర ప్రాంతంలో పుణ్యభూమిగా అలరారుతున్న రామతీర్థం క్షేత్రంలో జూన్ 25 నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చతుర్ముఖ బ్రహ్మ సాక్షిగా వేదోక్తంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలను భక్తులు జయప్రదం చేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రయుక్తంగా ధ్వజావరోహణం చేశారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు కుమారి చినవెంకయ్య కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వారికి నీటి వసతులు కానీ, ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానీ,
అన్నిటువంటి ప్రసాద తీర్థ ప్రసాదాలన్నీ కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా జరిపాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా ఏం జరగకుండా బాగా దిగ్విజయం జరిగింది ఈ సంవత్సరం. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. దేవదేవేరుల గర్భాలయాల వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన హుండీలతో పాటు ఉపాలయాల వద్ద ఉన్న హుండీలలోని కానుకలు, దుకాణాల వేలం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం కలిపి 9,32,027 రూపాయలు వచ్చింది. గతంలో కంటే 132,676 రూపాయలు అధికంగా వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలియజేశారు. అభివృద్ధి కార్యక్రమంలో భక్తుల సహకారంతో ఎండోమెంటు ఈ అమౌంట్లతో సహాయ సహకారాలతో వాడి దేవస్థానాన్ని డెవలప్ చేసే మార్గంలో తీసుకెళ్తాము. సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో రాబోయే ఆషాఢ గురు పౌర్ణమిని పురస్కరించుకుని 45 కలశాలతో పూజ నిర్వహించారు. సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఆషాఢ గురు పౌర్ణమిని పురస్కరించుకుని 45 కలశాలతో పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ ఇసనాక హర్షవర్ధన్ రెడ్డిలు ఈ పూజలో పాల్గొని అనంతరం గుడి చుట్టూ కలశాల ప్రదక్షిణ చేశారు. ఈ కలశాలను సూళ్లూరుపేట చుట్టుపక్కల దేవాలయాలకు ఒక్కొక్క కలశాన్ని పంపి అక్కడే కలశ పూజ నిర్వహించి 19వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా చెంగాళమ్మకు అభిషేకం నిర్వహిస్తారు. విడవలూరు మండలం రామతీర్థంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తెప్పోత్సవం నిర్వహించారు. విడవలూరు మండలం రామతీర్థంలోని శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తెప్పోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దేవదేవేర్లను తెప్పపై ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ ఉత్సవంలో ఆలయ ఈవో వేణుగోపాల్, చైర్మన్ విజయ్ కుమార్, శ్రీకాంత్ శర్మ, వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.